లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి. తెలంగాణ ఉద్యమ విద్యాలందరికీ, మా పార్టీ ప్రతి కార్యకర్తకు, అలాగే ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి తెలంగాణ అభివృద్ధిలో నేను సైతం అంటూ ఇవాళ వచ్చినటువంటి మా విదేశం తెలంగాణకు అన్నారం కీల వీరులా అనిపించుకున్నాను. ఇవాళ మాదాన కలిసి అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పిల్ల సంఘాలకు, వార్డు సభ్యులకు, పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు చాలా సంతోషం వేసింది. మొదటి నుంచి కూడా అన్నారం అంటేనే ఉద్యమాలకు పాట, టీఆర్ఎస్ జెండా ఎజెండా అంతటికీ కూడా మేము సైతం అంటూ నాకు అత్యధికంగా బలాన్నిచ్చి భరోసానిచ్చినటువంటి గ్రామం కూడా అన్నారం. కాబట్టి ఈ అన్నారం ఇవాళ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను శిరస్సు వచ్చి నేను దండాలు తెలియజేసుకుంటా ఉంటున్నాను. 4.5 సంవత్సరాల కాలంలో రసమయ బాలకిషన్ ఏం సాధించిందంటే, రసమయ బాలకిషను ఈ ఊరి ప్రజల నమ్మకాన్ని సాధించినట్టు మీ ప్రేమను నేను సాధించుకున్నా. విదేశం కానీ, మా వార్డు సభ్యులు కానీ, మా కుల సంఘాలు కానీ ఎన్నడుగుల వాళ్ళ సొంత బంధువులకు దేనికోసం కూడా ఆశించలేదు. ఇలా ఎక్కడ పోయినా ఏ పల్లెకి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి ఇలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలనుకున్నారు. కాబట్టి ఆ ప్రజల కోరిక మేరకు నేను కూడా ఈ గులాబీ జెండా కట్టుకుంటాను తప్పకుండా అని చెప్పేసి వచ్చినటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాగ ఇది జరుగుతా ఉన్నది. ఇలా ఏ పల్లె పోని ఏ అమ్మ నోట విన్నా కూడా మంచిగా చేసిండు కదా బిడ్డ, ఏం తప్ప చేసిండు బిడ్డ, ఆంధ్రోలతో కొట్లాడిండు, తెలంగాణ తీసుకొచ్చాడు, తీసుకొచ్చిన తెలంగాణ తెలుగు కాకుండా ఇలా ప్రాజెక్టులు కట్టిస్తున్నాడు, చెరువులు మంచిగా చేస్తున్నాడు, 24 గంటలు ఇచ్చాడు, మాలాంటి ముసలికి 1000 రూపాయలు 200 చేస్తున్నాడు, ఇలా రకాలైన పైసలు ఇస్తున్నాడు, సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు ఇస్తా ఉన్నాడు, రైతు పెట్టుబడి ఇస్తా ఉన్నాడు, రైతు బీమా పథకం ఇస్తా ఉన్నాడు. ఇవన్నీ చేసే మహామనిషి ఎవరైనా ఉంటాడా బిడ్డ? గా దేవుని సొంత తీసిపెట్టి గా చెడిపోయిన కాంగ్రెస్ మేము ఓడేతామా బిడ్డ, కేసీఆర్ బతకాలి బిడ్డ, మళ్ళీ కేసీఆర్ రావాలి కదా బిడ్డ అని చెప్పేసి ఈ నమ్మకాన్ని తెలుసుకోగలిగాం. ఇలా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏముగా మామూలుగా ఏం చేసినాను ఉంటది, కానీ చెప్పుకుంటే పాటలాగా పాడినటువంటి సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెట్టుకున్నాం. ఈ అన్నారం విషయానికి వస్తే మీరందరూ చూశారు, ఎవరన్నా బండి మీద పోయినా కారు మీద పోయినా సాయంత్రం పిల్లలు అత్తే చెరువు కాడ కృషిల మీద కూర్చొని మళ్ళీ ఇంటికి వస్తా ఉన్నారు. రసమయ బాలకృష్ణ గారు సాధించినాడు ఆ రోజు చెరువును మంచిగా చేపించిన చెరువు కట్ట మీద రోడ్లు వేపించగలిగినాం. ఇవాళ ఉన్నటువంటి మా మహిళా సోదరి వాళ్ళు రాగే అన్నారు కొట్టివేటి దీవనాన్ని పెట్టి వాళ్ళ మహిళా సంఘాలు కూడా కట్టేయడం జరిగినది. అట్లాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి మా అంబేద్కర్ సంఘం యువజన సంఘానికి, మా యాదవ గొల్ల కుర్మ సంఘానికి, అలాగే శాలివాన సంఘానికి ఇలా చెప్పుకుంటూ పోతే ఇక గిన్ని గన్ని గారు